एनटीआर शत जयंती उत्सवाल सदर्भंग एनटीआर फैंस अध्यक्षुलु उय्यूरु श्रीनिवास आध्वर्यंलो मेगा मेडिकल क्यांपु शनिवार उदय जीरो लाइन एटी अग्रहारं नंदु निर्वहिंचारु। ఈ సందర్భంగా ఉయ్యూరు శ్రీనివాస్ మాట్లాడుతూ క్యాన్సర్ స్క్రీనింగ్, గుండె పరీక్షలు, నేత్ర పరీక్షలు, జనరల్ మెడిసిన్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఉచితంగా కళ్ళజోళ్ళు మరియు మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గుంటూరు తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బసవధరకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. యుఎస్ఏ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామండి. ఎన్టీఆర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో అక్కడ ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరం కలిపి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. ఆ ఆర్గనైజేషన్ తరఫున మేము వివిధ కార్యక్రమాలు చేపట్టామండి. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభించాము. అక్కడ ప్రతి మంత్ కూడా అక్కడ ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవాలను చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా మేము ఇక్కడ ఇండియాలో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అనే తలంపుతోటి ప్లాన్ చేశాము. వాటిలో ఫస్ట్ మేము అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో కూడు గుడ్డ నీడ అనే కాన్సెప్ట్ని ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోటి పేదలకి పట్టిన అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసి రీఓపెన్ చేశామండి. అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసిన దాంట్లో ఫస్ట్ పత్తిపాడు మండలంలో జేకేసీ కాలేజీ దగ్గర ఆర్టీ ఆఫీస్ ఎదురుగా ఫస్ట్ ఓపెన్ చేశాము. దాన్ని బాలకృష్ణ గారు ఇనాగ్రేట్ చేశారు. దాని తర్వాత ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాము. అలాగే హిందూపూర్లో ఒక దానికి మేము సపోర్ట్ చేస్తున్నాము. ఈ మూడు అన్నా క్యాంటీన్లతో పాటు మేము మిగతా చోట్ల కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అన్ని చోట్ల కూడా పేదవాడికి పట్టే అన్నం పెట్టే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తమ బుద్ధ స్కంధాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్ళి అందరికీ కూడా కడుపు నిండా అన్నం తినే అదృష్టాన్ని కల్పించడానికి అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైము మేము విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డాము, ఏ విధంగా ఉండేది మాకు క్లియర్గా తెలుసు. కాబట్టి ఇక్కడ ఎవరైతే పేద ప్రజలు, పేద విద్యార్థులు బ్యాంకుల నుంచి రుణాలు లేక లేదా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళు విద్యార్హతలు ఉండి కూడా అక్కడికి చేరుకోలేని విద్యార్థుల కోసం అని చెప్పి అన్నగారి విద్యా దీవెన కింద, విదేశీ విద్యా దీవెన కింద మేము ఒక ప్రతి సంవత్సరం 20 మందికి వాళ్ళకి కావాల్సిన కాలేజీ ఫీజెస్ని లోన్గా ఇవ్వడానికి డిసైడ్ చేసుకుని ఈ సంవత్సరం 20 మందికి ఒక్కొక్కరికి $50,000 చొప్పున లోన్ అందించడానికి పథకం సిద్ధం చేసి దాన్ని అమలు పరుస్తున్నామండి. ఎవరైనా పేద విద్యార్థులు వాళ్ళకి లోన్ లేకపోతే రాలేదు అని బాధపడకుండా వాళ్ళు కనుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ USA.com